Mahishasura Mardini Mahishasura Mardini తొమ్మిదవ రోజున అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. సురులు అంటే సుష్ఠురాంతీతి సురాహ, చక్కనైనటువంటి ఆలోచనలతో ముఖం నిండుగా ఆనందాన్ని కలిగించేవారు, కల్పిస్తూ ఉండేవారు, కనిపించేవారు సురులు, అసుర. అలాంటి లక్షణాలు లేనటువంటి వాళ్ళు రాక్షసులు. అంటే ముఖం నిండుగా ఆనందం వాళ్ళలో ఉండదు. ఎదుటి వాళ్ళు కనిపిస్తే ఆనందాన్ని ఇయ్యరు, ఆనందాన్ని పంచరు. సుఖమైనటువంటి చక్కనైనటువంటి ధర్మపూర్వకమైన ఆలోచనలు వాళ్ళకి రావు. ఆలోచన చేసేవాళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళు అసురులు. అంటే ఆ అసురులలో మహిష లక్షణం. మహిషం అంటే దున్నపోతు. క్రింద జరిగినటువంటి అంటే వెనుక జరిగినటువంటి అవమానాన్ని ఏమాత్రము గుర్తుంచుకోని లక్షణం దున్నపోతు లక్షణం. చేలో పడి మేస్తూ ఉంటే విపరీతమైనటువంటి దెబ్బలని కొట్టి యజమాని పంపిస్తే, అయ్యో వాడు కొట్టాడికి జీవితంలో అట్లాంటి పాడు పని చేయకూడదు అనుకోదు. మరుంకో చేని కనిపిస్తే వెంటనే దిగుతుంది. జరిగినటువంటి అవమానాన్ని కష్టాన్ని మర్చిపోవడం నిజమైన మహిష లక్షణం, దున్నపోతు లక్షణం. అటువంటి మహిష అసుర లక్షణాలు మనలో కాని ఉంటే, ఆ మహిష అసుర లక్షణాలని మర్దిని పూర్తిగా నాశనం చేయగలిగిన శక్తితో కనిపిస్తుంది అమ్మవారు. అమ్మవారి చేతిలో శూలం గట్టిగా పొడుస్తూ ఉంటే మహిష అసుర రూపంలో రాక్షసుడు కనిపిస్తూ ఉంటాడు. నిజంగా దున్నపోతు ముఖం, దున్నపోతుకుండే కొమ్ములు, దున్నపోతు తల, రాక్షస శరీరం ఇలా ఉండదు. అది సాంకేతికంగా చెప్పబడ్డ విధానం. కాబట్టి మహిషాసుర మర్దిని రూపాన్ని కానీ మనం చూసినట్లయితే, మనలో ఇంతకుముందు జరిగినటువంటి అవమానకరమైన సంఘటన ఏదైనా జరిగి ఉండి ఉంటే, అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాబోతూ ఉంటే తప్పు అని గ్రహించుకునే జ్ఞానం మనకి అలవడాలని బోధించేటటువంటి అద్భుతమైన రూపం మహిషాసుర మర్దిని అలంకార రూపం. అమ్మవారిని చూడండి, అమ్మవారి చేతుల్లో ఆయుధాలు కనిపిస్తాయి. ఏ అమ్మవారు సంహరించలేదా, ఎందుకు ఆయుధాలు తీసుకుంది అంటే, మహిష అసురాన్ని వధించాలి అని అంటే తన ఒక్క శక్తి చాలదు. వినాయకుని దగ్గర నుంచి అమోఘమైన ఆయుధాన్ని అంటే అంకుశాన్ని, అలాగే కుమారస్వామి దగ్గర నుంచి బల్లం బల్యాన్ని, శంకరుని దగ్గర నుంచి త్రిశూలాన్ని, విష్ణువు దగ్గర నుంచి చక్రాన్ని, ఇలా సర్వ దేవతల నుంచి సర్వ ఆయుధాలని సిద్ధం చేసుకుని మహిషాసురుణ్ణి అమ్మ మర్దిస్తోంది అంటే, ఆ జరిగినటువంటి ఆ అవమానాన్నే తిరిగి పొందవలసినటువంటి పరిస్థితి వస్తే, ఆ పరిస్థితి రాకుండా చేసుకోవడానికి ఇందరి సహాయాన్ని తీసుకోవాలి, ఇందరితో సంప్రదించాలి, ఇందరు పెద్దల సమక్షంలో చర్చించుకుని ఆ కష్టం నుండి ముందుకు ముందే బయటపడాలని లౌకికమైన విషయాన్ని తెలియజేస్తుంది మహిషాసుర మర్దిని అలంకార రూపం. కనిపించేటటువంటి రూపాన్ని చూస్తూ అమ్మవారు ఆ రాక్షసుడిని సంహరించిందిట అని చెప్పుకోకూడదు. ఆ రూపం వెనుక దాగిన, రూపంలో దాగిన సామాజికమైనటువంటి యథార్థమైన ప్రయోజనాన్ని ఊహించినట్టయితే కుటుంబాలు అన్నీ కూడా పరమ ఆనందకరంగా, పరమ సంతోషకరంగా అవుతాయి. లేని పక్షంలో మళ్ళీ పాత చరిత్రే పునరావృతమవుతూ జీవితం కష్టమయమవుతుంది. అందుకని అమ్మవారంతటి ఆవిడ అందరు దేవతల సహాయాన్ని తీసుకుని మహిషాసురుణ్ణి వధించినట్టుగా మనం కూడా మనకే తెలివితేటలు ఉన్నాయని అనుకోకుండా అనుభవజ్ఞుల్ని, పెద్దల్ని సంప్రదించి కష్టాల నుండి రాకుండా యువతల పడాలి అనేటటువంటి యథార్థాన్ని తెలియజేస్తుంది మహిషాసుర మర్దిని రూపం. స్వస్తి.